మనకు పువ్వులు దొరకనప్పుడు శ్రీశివునికి, విఘ్నేశ్వరునికి, పార్వతి అన్నపూర్ణలకు తులసీ దళాలతో పూజ చేయడంలో తప్పు ఏమైనా ఉన్నదా గురువుగారు? ఎట్టి పరిస్థితుల్లోనైనా తులసీ దళాలతో శివుని, పార్వతిని, అన్నపూర్ణను పూజించవచ్చు. కేవలం గణపతిని మాత్రం తులసితో పూజించరాదు. దైవం ఒకరే అయినా వివిధ నామరూపాలతో వ్యక్తమైనప్పుడు ప్రత్యేక శక్తుల్ని వెలువరిస్తూ ప్రత్యేకమైన పూజా విధానాలు గణపతి కలిగి ఉంటాడు. అయితే వినాయక చతుర్థి నాడు మాత్రం ఏకవింశతి అంటే 21 పత్రాల పూజలో తులసితో పాటు పూజించవచ్చు.